ప్రజల పక్షాన ప్రజల కోసం నాడు విపక్షం నేడు విపక్షం రేపు విపక్షం ఎప్పుడు ప్రజలపక్షం పక్షం పోరాటాలు అద్భుతమైన పోరాటమా పటిమ ఆ పటిమలన్నీ ఆదర్శంగా తీసుకొని మేము పోరాటం చేస్తున్నాం నేనేమంటున్నా అంటే మాకు కాస్త సహాయం కావాలి ఇప్పుడు మనం మేము త్రీ జీ కిట్లు దేవాలన్నా ఎంప్లాయీకి సంబంధించి ముప్పై నలభై మంది జీతాలైనా ఇవన్నీ ఆర్థిక భారానికి మూలాలు ఆధారపడి ఉంటాయి ప్రభుత్వం మాకు యాళ్ళు ఇస్తుంది ఇది డిజిటల్ మీడియాకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన యాళ్ళు ఎక్కడ ఇవ్వరు మాకు ఆదాయం పెద్దగా ఏముండదు దీంట్లో యూట్యూబ్ ఎంత ఇస్తుందండి మా అంటే ముప్పై నలభై యాభై వేలు ఇస్తుంది కావచ్చు అంత మించలేదు ఇదివరకు ఏంటంటే సరే ఓ యాభై వేల పైన వచ్చు లక్ష లోపు ఎనభై వేలు అరవై వేలు వచ్చాయి ఇప్పుడు అంత రావు కదా మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసన అంటే ప్రతి ఓలు పెట్టుకున్న పరిస్థితే కదా అది కాదు కదా మేము జర్నలిజం నుంచి వచ్చినాం శాటిలైట్ ఛానల్లో పనిచేసినాం కాబట్టి అక్కడి వ్యవస్థలో ఏంది అంటే హుకుం లెక్కు ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తికి బానిసలా చేయలేమని చెప్పేసి ఇది పెట్టుకున్నాం దీది దేనికి అంటే భవిష్యత్తులో ఇప్పుడు ప్రస్తుతానికి నిలబడి కలబడి పోరాటం చేయడానికి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనేది గూగుల్ పే ఫోన్పే నెంబర్ మీరు సహకారం చేయమన్నా అకౌంట్ నెంబర్ ఇచ్చినా బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా దీంట్లో తప్పే ఉంది ఎందుకు అడగకూడదు ఒక్కరోజు గూగుల్ పే ఫోన్పే పెట్టినంత మాత్రాన కొంపలు అంటకపోయినాయా లేకపోతే ఇంకేమైనా ఇది దీనికి సంబంధించి ఒక్కొక్కరు కోట్లు గడి ఏంది అక్రమార్కులు బెదిరించి సంపాదించుకుంటారు కదా మేము ప్రజల ప్రజాస్వామ్య యుతంగా కూడా నేను అడిగిన నేను ఇంకొకటి ఏమి అడుగుతున్నా అంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన న్యూస్ అనేది అందుతుంది లైక్ చేయడండి నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఇక్కడ లైక్ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో జరిగే అంశం ఏంటి అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు అక్కడ లైక్ కనుక చేస్తే ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే ఇక్కడ భరోసాని ఇచ్చిన అంశం అవుతుంది ఇక్కడ లైక్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయడం ద్వారా జరిగే పరిణామం ఏంటి అంటే ఇక్కడ దయచేసి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయండి అన్న ఎందుకు లైక్ చేయాలంటే నాకు భరోసానివ్వండి బాధ్యత గల జర్నలిజాన్ని నేను నడిపిస్తున్నా చాలా మంది అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లెక్కనే ఉన్నది మీ న్యూస్ అట్లే ఉండదు అనే విపక్షం భారతీయ జనతా పార్టీకి కానీ సెంట్రల్లో అధికారంలో ఉన్నది అధికారంలో ఉన్న వాళ్ళతో వాళ్ళు ఏముంటే వాళ్ళ లోపాలను ఎత్తి చూపాలి కానీ వాళ్ళు మంచి చేసింది చేసిందని చెప్తాం వాళ్ళు మంచి చేసిన రోజు ఘనంగా ఇళ్ళకే వీలుస్తాం ఇగో సాల్వాలు కూడా తెచ్చి రెడీగా పెట్టినా వాళ్ళు ఎప్పుడు వచ్చినా పర్లే మంచి చేసిన రోజు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇగో సన్మానం చేయడానికి ఇగో నా చేతిలో సాల్వ కూడా ఉన్నది ఇది సన్మానం కూడా చెత్త ఇక ఏంది అంటే తప్పు చేసిన రోజు అదే చర్లపల్లి జైలుకు కూడా పంపించడానికి ఆ దుప్పటి కూడా రెడీ చేసినా మళ్ళా దోమల దోమలు ఏం గుట్టకుండా ఇగో దుప్పడి కూడా రెడీ చేసిన మంచి చేస్తే మంచి చేసిన ఇగో ఇదే రాజ్యాంగ పరిపాలన వ్యవస్థ రాజ్యాంగానికి సంబంధించిన బుక్ కూడా తీసుకొచ్చి పెట్టినాయి ఎందుకు అంటే రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తాం రాజ్యాంగం పట్ల మనకు ఉంటుంది నేను అందుకే ఇక్కడ లైక్ చేయమంటున్నా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయమంటున్నా దాంతో పాటు ఇక్కడ సహకారం కూడా అందించమని చెప్తున్నాను ఎందుకంటే మనం ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది ఉన్నది ఇది ఒకటే ఛానల్ ఉన్నది దీంతో పాటుగా దీనికి సంబంధించి వేరే ఛానల్ ఆలోచనలు లేవు ఏది లేదు అనవసరంగా గందరగోళం ఆకూర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకోసం అనుక్షణం న్యూస్ అందించడానికి జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను నిరంతరం పని చేస్తా ఉంటాను ప్రజల కోసం ఉంటా ప్రజల పక్షం ఉంటా ప్రజల వాణిగా ఉంటా రాజకీయ ఉద్దేశాలు లేవు పార్టీల ఎజెండా లేదు నేను విపక్షంగా ఎవరికైనా పోరాటం చేయడానికి ఎవరికైనా మద్దతు ఇవ్వడానికి నేను సిద్ధం అధికార పార్టీ మంచి చేస్తే వందకు లక్ష శాతం ఇస్తాం మనం చేయాల్సింది ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టి ప్రజల లోపాల అక్కడ ఏదైతే ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం నా బాధ్యతగా నేను వహిస్తున్నా కాబట్టి మీ సహకారం కూడా నా యువర్ సపోర్ట్ ఇక్కడ ఇచ్చిన యువర్ సపోర్ట్ నీడడ అనేది కూడా చెప్తున్నా అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు నేను అందుకే అడుగుతున్నా తల్లి కూడా అన్నం పెట్టదు ముద్ద పెట్టదాన్ని అందుకే